హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు, ఈ యూనివర్సిటీకి ఏపీ ఎంసెట్ ఎలిజిబుల్ ఉందా లేదా, ఉంటే ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉంటాయి, అదేవిధంగా కాలేజ్ ఫీ చెప్పన్నా అని అడుగుతున్నారు. సో ఆ టాపిక్ మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఉపయోగపడే వీడియోస్ చేసినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్గా నిలవండి. ఇక వాళ్ళకి వెళ్తే విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు, విజ్ఞాన్ యూనివర్సిటీకి ఏపీ ఎంసెట్ నుంచి ఎలిజిబిలిటీ లేదు. సో ఏపీ ఎంసెట్ ద్వారా విజ్ఞాన్ యూనివర్సిటీలో మనం జాయిన్ అవ్వలేము. సో జాయిన్ అవ్వలేనప్పుడు బ్రాంచెస్ కానీ కాలేజ్ ఫీ కానీ మనకు సంబంధం లేదు. అదేంటి బ్రో ఉంది కదా అంటే, అది గుంటూరులో విజ్ఞాన్ నిరుల ఉమెన్స్ కాలేజ్, అలాగే విజ్ఞాన్స్ లారా, ఆ టూ కాలేజ్ గుంటూరులో ఉన్నాయి. అవి ఏపీ ఎంసెట్ కింద ఎలిజిబుల్ ఉన్నాయి. అలాగే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం, మరియు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం, మరియు విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ వడ్లముడి, ఇవి ఏపీఎంసెట్ కింద ఎలిజిబుల్ ఉన్నాయి. కానీ విజ్ఞాన్ యూనివర్సిటీ ఏపీఎంసెట్ కింద ఎలిజిబుల్ లేదు. ఎందుకు లేదన్నా, పెట్టవచ్చు కదా అంటే, అది నీ చేతిలో నా చేతిలో లేదు కదమ్మా, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది యూనివర్సిటీకి అదేవిధంగా ఏపీఎంసెట్ ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. వీళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, అప్పుడే అది మీకు ఛాన్స్ ఉంటుంది. విట్ ఏపీకి ఎస్ఆర్ఎంకి ఉంది కదా అంటే వాళ్ళు ఇచ్చారు, బట్ వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళకి ఆల్రెడీ కాలేజ్ ఇచ్చారు కాబట్టి సో యూనివర్సిటీ ఎప్పటికీ రాదు, రాకపోవచ్చు నా అండర్స్టాండింగ్ పరంగా. సో ఎంసెట్ పరంగా అయితే అంత ఫీ రాదు కదమ్మా, యూనివర్సిటీ పరంగా అయితే మీకు కాలేజీకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీ, విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఉపయోగపడే వీడియోస్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్గా నిలవండి.